రష్మి గౌతమ్ తన అంతంతో అందరినీ ఫిదా చేస్తుంది ఈ జబర్దస్త్ బ్యూటీ జబర్దస్త్లో ఎంట్రీ ఇవ్వక ముందు సినిమాలో ఎంట్రీ ఇచ్చింది సినిమాలో ఒక హీరోయిన్ అవదామని వచ్చింది కానీ క్యారెక్టర్ ఆర్డర్స్ గానే పరిమితం అయిపోయింది మరియు హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది కానీ ఆమెకు అది స్టార్ స్టేటస్ అయితే తెచ్చిపెట్టలేదు లేటెస్ట్గా గుంటూరు టాకీస్ మినహా ఆమె లో చెప్పుకోదగినటువంటి సినిమాలు ఏవీ లేవు అయితే భోలాశంకర్ అంటూ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక ప్లేస్ని కొట్టేసిందని స్పెషల్ సాంగ్ చేయబోతుందని సమాచారం అయితే ఒకవైపు సుడిగాలి సుధీర్తో ప్రేమాయణం ఆమెకి లోనూ అలాగే బుల్లితెరలోనూ మంచి హైట్ ని తీసుకొచ్చింది ముఖ్యంగా కాలేజ్ ఫంక్షన్స్ లేదంటే సెరమనీస్ షాప్ ఓపెనింగ్స్ లాంట్లో ఆమె ఎప్పుడూ బిజీ ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక రకమైన ఓపెనింగ్లో ఆమె ఉంటుంది అందుకే సుధీర్ ఆమె పేరుని ఓపెనింగ్ అని పెట్టుకున్నట్టు కూడా గతంలో చెప్పారు తాజాగా అయితే ఒక కాలేజ్ ఈవెంట్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది రష్మి డ్యాన్స్లు చూస్తే ఎవరైనా సరే గంతులు వేయాల్సిందే ఇప్పుడు తాజాగా రష్మి డాన్స్కి ఆ కాలేజ్ వాళ్ళు కూడా ఫిదా అయిపోయారు ఎక్కడున్నా ఏంటో మర్చిపోతుంది మొత్తం మ్యూజిక్ ప్లే అయిందంటే తన నడుము తిప్పుడుకి మొత్తం అంతా ఫిదా అవ్వాల్సిందే సో ఈ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గేదే లేదంటుంది సో సుడిగాలి సుధీర్ కూడా ఈ విషయం చూసి మరి కాస్తంత ఎంజాయ్ చేసినట్టుగా చెప్తున్న సీరియస్ అయ్యారట మరి కాలేజ్లో కూడా అలా డాన్సులు ఎందుకంటూ రష్మి మీద కోపన్నట్టుగా తెలుస్తోంది ఏది ఏవైనా మన రష్మి గౌతమ్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా సందడి వేరే లెవెల్లో ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి ఓపెనింగ్స్కి కానీ లేదైనా ఈ సెరమనీస్కి వెళ్ళినప్పుడు తన దగ్గర యాక్టర్స్ అన్నాక వచ్చాక డాన్స్ చేయాలి సింగర్ అన్నాక వస్తే పాట పాడాలన్నట్టు రష్మి దగ్గర కూడా అదే చేయించారు ఇకపా తన మాత్రం ఏం చేస్తుంది ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది